Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vishaka Summit Sakshiga Jaganku Kendram Subhavarta Sagar Nagaram Vishakhapatnam Vedikiga Pratishtatmaka Global Investor Sadasu Korahalamga Konasagutondi Desi Videsi Parisramika Diggajalu Mukesh Ambani Karan Adani GMR Sajjan Bhajanka, Punit Dalmia, Arjun Obray, Naveen Jindal, Harimohan Bangur, Kia India Chief Dongli Palgonaru. Toliroje 11.50 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమ్మిట్కు హాజరయ్యారు. ఆయన సమ్మిట్ను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై వరాల జల్లు కురిపించారు. ఉత్తరాంధ్ర దశ దిశను మార్చే వరాలు అవి. చాలా కాలంగా పెండింగ్ లో ఉంటూ వచ్చిన ప్రాజెక్టులు అవి. వాటికి అనుమతులను మంజూరు చేస్తున్నట్లు విశాఖ సమ్మిట్ వేదిక మీద నుంచే ప్రకటించారు ఆయన. ఈ ప్రకటన చేసిన తర్వాత వైఎస్ జగన్ ఆయన పక్కనే కూర్చున్న గంధి మల్లికార్జున రావు చప్పట్లు కొట్టి అభినందించారు. విశాఖపట్నం పోర్టు జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించడానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా నితిన్ గడ్కరీ ప్రకటించారు. భోగాపురంలో ఏర్పాటు కాబోతున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానించేలా ఈ విశాఖపట్నం పోర్ట్ హైవేను 6 లేన్లుగా విస్తరిస్తామని అన్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిని భోగాపురం వద్ద 6,300 కోట్ల రూపాయలతో 50 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సీఎం జగన్ చాలా సార్లు తనను సంప్రదించారని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 సంవత్సరాలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, విద్యుత్, రవాణా, జలవనరులు, కమ్యూనికేషన్ల వ్యవస్థలో అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. అలాంటి రాష్ట్రానికి రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, అందుకే 6,300 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ పోర్టును అనుసంధానించే 16వ నంబర్ జాతీయ రహదారిని భోగాపురం వద్ద 6 లేన్లుగా విస్తరించదలుచుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోందని ప్రశంసించారు. ఇంధన భద్రత, పునర్వినియోగం, పారిశ్రామిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వదేశీ తయారీపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఎకానమీకి అవకాశాలను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు. రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 50-50 ప్రాతిపదికన ఏపీలో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. సుదీర్ఘమైన సముద్ర తీరాన్ని పెట్టుబడులకు అనుకూలంగా మార్చుకుంటామని ఆయన చెప్పారు.